Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Shake hand to Chandrababu ko Modi shock. Appude nela gadichindi Delhi nunchi pilupu raleda malli modatiki vachinda gata nela 6va tedina Chandrababu Modi tho bheti ayyaru. ఆజాదీకా అమృత్ మహోత్సవ కమిటీ సమావేశంలో చంద్రబాబుతో మోడీ కరచాలనం చేశారు. 5 నిమిషాలు మాట్లాడారు. ఢిల్లీ రావాలని ఆహ్వానించారు. ఎప్పుడు వచ్చినా సీఎంఓకు చెబితే చాలు, అపాయింట్మెంట్ ఇస్తారని మోడీ అన్నట్లు వార్తలు వచ్చాయి. తాను కూడా చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్నట్లు చంద్రబాబు మోడీతో అన్నట్లు ప్రచారం సాగింది. దీంతో చంద్రబాబు మోడీ భేటీ త్వరలో జరుగుతుందని అందరూ భావించారు. దీనికి తోడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును కలవడం, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. నారా లోకేష్ కూడా ఢిల్లీలో అమిత్ షాను కలిశారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. బీజేపీతో పొత్తు కుదిరినట్లేనని టీడీపీ అనుకూల మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. జాతీయ మీడియాలో కూడా కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే ఇంతవరకు చంద్రబాబు హస్తిన పర్యటనకు బయలుదేరకపోవడం కూడా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. నిజానికి చంద్రబాబుకు ఏమాత్రం అవకాశం ఉన్నా మోడీతో భేటీకి సిద్ధపడతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆయన పార్టీ ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో కేసుల సమస్యను ఎదుర్కొంటోంది. దాని నుంచి బయటపడాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. అందుకే నిజంగా మోడీ ఢిల్లీకి ఆహ్వానం పలికి ఉంటే 10 రోజుల తర్వాతనైనా ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లేవారు. బీజేపీ నేతలకు కూడా టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని గట్టిగా భావిస్తే అటునుంచి అయినా ఆహ్వానం అందేది. కానీ అటునుంచి పిలుపులు లేవు, ఇటునుంచి ప్రయత్నాలు లేవు. తెలంగాణలో ఎన్నికల కోసం బీజేపీ టీడీపీతో పొత్తు కుదుర్చుకుంటుందన్న ప్రచారము జరిగింది. బీజేపీ తెలంగాణ నేతలు దీనిని కొట్టిపారేశారు. ఇటు చంద్రబాబు కూడా దీనిపై స్పందించడానికి నిరాకరించారు. ఆయన హస్తిన ప్రయాణం కోసం తెలుగుదేశం పార్టీ నేతలు ఎదురుచూస్తున్నా ఫలితం లేకుండా ఉంది. చంద్రబాబు కూడా పొత్తుల గురించి ఆలోచించకుండా ముందు పార్టీ బలోపేతంపైన దృష్టి సారించాలని పార్టీ నేతలకు పదే పదే పిలుపునిస్తున్నారు. దీనిని బట్టి చంద్రబాబు హస్తిన ప్రయాణం ఇప్పట్లో జరుగుతుందా లేదా అన్న చర్చ పార్టీలో జరుగుతోంది. అసలు బీజేపీతో పొత్తు కుదురుతుందా, మోడీ షేక్ హ్యాండ్కు ఫలితం దక్కదా అన్న నిరాశ తెలుగు తమ్ముళ్లలో స్పష్టంగా కనపడుతోంది.